హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనము కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ సో ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఫాలో అండి ఫ్రెండ్స్ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మన క్లాస్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే సో ఒక్కసారి మన ఛానల్ని వచ్చి చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి అయితే నోటిఫికేషన్ వెళ్ళడం లేదు సో ఒకసారి ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో అప్లోడ్ చేస్తాను లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయినా యాడ్ అవ్వండి సో వీడియో అప్లోడ్ చేయగానే సో అందులో ప్రొవైడ్ చేస్తాను సో మిస్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ క్లాస్లోకి వెళ్ళిపోదాము క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల వీరమరణం పొందిన కర్నల్ కర్నల్ సంతోష్ బాబు కర్నల్గా పనిచేశారు సంతోష్ బాబుకు భారత టైగర్ బిరుదు ప్రధానం చేసిన సంస్థ ఏది భారత టైగర్ సో ఎవరు ప్రధానం చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి వైశ్య మహాసభ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ వైశ్య మహాసభ వివరాలు చూద్దాం కర్నల్ సంతోష్ బాబుకు భారత టైగర్ బిరుదు అమరవీరుడు కర్నల్ సంతోష్ బాబుకు భారత టైగర్ బిరుదు ప్రధానం చేయనున్నట్లుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రకటించింది సో ఈ మేరకు నామ్ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ కార్యదర్శి పశుమర్తి మల్లికార్జునరావు కోశాధికారి ఎల్వి కుమార్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు కేసీఆర్ అనుమతిస్తే సొంత ఖర్చులతో సంతోష్ బాబు గారికి తెలంగాణలో కాంస్య విగ్రహము ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా తెలియచేశారు సో ఇలాంటి వ్యక్తులకు సో కాంస్యం కాంస్యంతో కాదు ఫ్రెండ్స్ బంగారంతో విగ్రహం చేసిన తక్కువనే ఆయన చేసిన త్యాగానికి జోహార్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వము ఇటీవల ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో టిఎస్పిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఆన్సర్ ఆప్షన్ డి మెదక్ జిల్లాలో వివరాలు చూద్దాం ఇరవై ఐదున ఆరో విడత హరి హరితహారము నర్సాపూర్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆరో విడత హరితహారము కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదవ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటి హరితహారానికి శ్రీకారం చుడతారు సో రాష్ట్రంలోని అన్ని జాతీయ రాష్ట్ర రహదారుల చెంత మొక్కలు నాటే కార్యక్రమము నిరంతరాయంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు సో రహదారుల వెంట ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకటి చొప్పున హైవే నర్సరీలను సైతం ఏర్పాటు చేయాలని కూడా సూచించారు సో స్ట్రాటజీ కే అబౌట్ హరితహారం చూద్దాము సో తెలంగాణ రాష్ట్రంలో హరితహారము ఎప్పుడు ప్రారంభమైంది అంటే సో సో ఇప్పుడైతే మనకి థర్డ్ జులై రెండు వేల పదిహేనులో ఫ్రెండ్స్ ఇక్కడ తప్పుపడింది నేను ఎడిట్ చేసిస్తాను ఇది సో థర్డ్ జులై రెండు వేల పదిహేనులో మొదటిసారిగా దీన్ని ప్రారంభించమైతే జరిగింది సో ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర ప్రారంభించారు ఓకే సో మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు శాతము అడవులను పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు సో మొదటి హరితహారం ఎక్కడ ప్రారంభించారు థర్డ్ జులై రెండు వేల పదిహేనులో ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారము ఇంటింటికి కరోనా పరీక్షలు తొంభై రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించిన రాష్ట్రం ఏది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వివరాలు చూద్దాం ఏపీలోని ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు చేయాలని వచ్చే తొంభై రోజుల్లో వీటిని పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు ప్రతి మండలానికి ఒక నూట నాలుగు వాహనాన్ని కేటాయించి కరోనా నమూనాలు తీసే సౌకర్యాలను వాటిలో ఏర్పాటు చేయాలని సూచించారు వర్షాకాలం నేపథ్యంలో జ్వరాల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలపై సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్షించారు నూట నాలుగు సిబ్బందితో పాటు గ్రామంలోని ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు వాలంటీర్లతో కూడిన బృందాలను ఉండాలన్నారు సో నూట నాలుగు వాహనంలోనే మధుమేహము రక్తపోటు పరీక్షించి బాధితులకు అక్కడే మందులు అందించాలని ఆదేశించారు మనుషులకైనా పశువులకైనా ఆక్వా రంగంలో వినియోగించే ఔషధాలైనా అన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించే ప్రమాణ ప్రకారమే ఉండాలని చెప్పేసి స్పష్టం చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ విజయ్ ఖండూ ఝా ఇటీవల ఏ దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు సో ఆన్సర్ ఏంటి మరి ఇక్కడ ఆప్షన్ డి జింబాంబే ఓకేనా ఫ్రెండ్స్ జింబాంబే ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు జింబాంబే రిపబ్లిక్ భారత తదుపరి రాయబారిగా విజయ్ ఖండూ నియమితులయ్యారు ప్రస్తుతం ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఆర్ మసకూయి స్థానంలో ఎవరున్నారు ఇంతకుముందు ఆర్ మసకూయి స్థానంలో విజయ్ కండూజా రొమేనియాకు భారత తదుపరి రాయబారిగా నియమిత నియమితులు అవుతారు ఓకేనా విజయ్ కండూజా రొమేనియా సో జుంబాబేక్ అయితే అయినా సో సారీ విజయ్ కండూజా జుంబాబేక్ నియమితులయ్యారు అయితే ఆర్ మసకుయి ఇతను ఏంటంటే రొమేనియాకు తదుపరి రాయవారిగా నియమితులు అవ్వడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ స్టాటిక్ జికే అబౌట్ జింబాంబే ఏర్పాటు ఎప్పుడు జరిగింది సెకండ్ మార్చ్ పంతొమ్మిది వందల డెబ్బై రాజధాని హరారే అధికారిక భాష చేవా అధికారిక కరెన్సీ జింబాబే డాలర్ ప్రెసిడెంట్ ఎమర్సన్ ఎమర్సన్యాగ్ నాగ్నగావా ఓకే మ్యాగ్నగావా నెక్స్ట్ వన్ చూద్దాం ప్రొఫెషనల్ రిస్క్ మేనేజర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ప్రొఫెషనల్ రిస్క్ మేనేజర్స్ పిఆర్ఎంఐఏ అంటారు దీన్ని ఓకే సో దీనికి ఆన్సర్ ఏ నీరాకర్ ప్రధాన్ అనేటువంటి అధికారి దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగింది చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిఈఓగా వివరాలు చూద్దాం డాక్టర్ నీరాకర్ ప్రధాన్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు ప్రధాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా ఇండియా మరియు యూరోప్లోని జనరలీ గ్రూప్లో జట్లకు నాయకత్వం వహించడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో ఇతనే ఫ్రెండ్స్ ఓకే వివరాలు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల కేంద్ర ప్రభుత్వము భారతదేశపు అతిపెద్ద మరియు మొట్టమొదటి వర్చువల్ హెల్త్ కేర్ అండ్ హైజిన్ ఎక్స్పో రెండు వేల ఇరవైను ప్రవేశపెట్టారు అయితే దీనికి వ్యవహారకర్తగా ఎవరు నిర్వహించనున్నారు ఓకేనా అంటే దీన్ని ఎవరు నిర్వహించనున్నారు సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ ఆప్షన్ బి ఫిక్కీ ఓకేనా ఫిక్కీ వివరాలు చూద్దాం షిప్పింగ్ మరియు కెమికల్ మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా భారతదేశపు అతిపెద్ద మొదటి మరియు మొదటి వర్చువల్ హెల్త్ కేర్ అండ్ హైజన్ ఎక్స్పో రెండు వేల ఇరవైను ప్రవేశపెట్టారు ఈ ఎక్స్పోను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కి వారు నిర్వహించడానికి ఇక్కడ మనము చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సో స్టాటిజిక్ అబౌట్ ఫిక్కి చూద్దాము ఏర్పాటు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ఫౌండర్ జ్ఞానశ్యామ్ దాస్ బిర్లా గణశ్యామ్ సారీ గణశ్యామ్ దాస్ బిర్లా ప్రెసిడెంట్ సంగీతారెడ్డి సిఇ పవన్ అఘర్వాల్ ఓకేనా పవన్ అఘర్వాల్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి లక్ష్మణ్ సింగ్ లెహ్లా లేహ్లా క్రింది వాచ్ లో దేనితో సంబంధం కలిగి ఉన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆన్సర్ భారత ఆర్మీకి చెందినటువంటి తొలితరం సైనిక సైనిక అధికారిగా పనిచేశారు వివరాలు చూద్దాం మేజర్ జనరల్ రిటైర్డ్ లక్ష్మణ్ సింగ్ లెహ్లా కన్ను మూశారు సో ఇతను భారతదేశం యొక్క అత్యుత్తమ సైనిక వీరులలో ఒకడు మరియు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మరియు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధాలలో పాల్గొన్న చివరి అధికారులలో కూడా ఒకరు ఓకేనా అంటే అప్పుడు ఆ ఆ యుద్ధాలలో పాల్గొన్నటువంటి ఇంకా బతుకున్నటువంటి వ్యక్తులలో ఇతను కూడా ఒకరు సో అతను పంతొమ్మిది వందల నలభై మూడులోని రెజిమెంట్ ఆఫ్ అల్టిలారిలో నియమింపబడ్డారు సో ఇతనే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం ప్రతి సంవత్సరము అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటాము ఆన్సర్ ఆప్షన్ డి జూన్ ఇరవై మూడు నెక్స్ట్ ప్రతి సంవత్సరము జూన్ ఇరవై మూడున ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుకుంటారు సో ఈ సంవత్సరము కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మధ్య ఒలింపిక్ ఉద్యమము ప్రపంచంలోనే అతిపెద్ద ఇరవై నాలుగు గంటల డిజిటల్ మొదటి ఒలింపిక్ వ్యాయామాన్ని సృష్టించడం ద్వారా రెండు వేల ఇరవై ఒలింపిక్ దినోత్సవాన్ని జరిపారు అంటే ఇరవై నాలుగు గంటల ఆన్లైన్లోనే ఈ యొక్క వ్యాయామాన్ని అయితే ఆన్లైన్ వ్యాయామాన్ని డిజిటల్ ఒలింపిక్ వ్యాయామాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఫస్ట్ టైం సో రెండు వేల ఇరవై ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుకోవడం అయితే జరుగుతుంది ఇందుకోసం ఒలింపిక్ ఛానల్ ఒలింపిక్ అథ్లెట్లు తయారు చేసిన సరికొత్త హోమ్ వర్కౌట్ హోమ్ వర్కౌట్ వీడియోను తయారు చేయడానికి ఇక్కడ మనము చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఒలింపిక్ డే గురించి చూద్దాం ఒలింపిక్ దినోత్సవాన్ని మొదటిసారిగా ఇరవై మూడు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన జరుపుకున్నారు గత ఇరవై ఏళ్ళుగా ఒలింపిక్ డే ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ డే పరుగుతో ముడిపడి ఉంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒపన్ ఒలింపిక్ చార్టర్ ఎడిషన్ సందర్భంగా ఒలింపిక్ ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహించాలని అన్ని జాతీయ ఒలింపిక్ కమిటీలను సిఫారసు చేయడానికి ఇక్కడ మనము చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒలింపిక్ డే వర్కౌట్ ఓకే నెక్స్ట్ ఇటీవల చైనా జపాన్ దేశాల మధ్య వివాదాస్పదంగా మారిన శంకకాస్ ఏంటది శంకాకస్ దీవి ఏ సముద్రంలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో వార్తలు ఉన్నటువంటి విషయం ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ చైనా సముద్రంలో ఉంటుంది అసలు ఈ దీవి ఏంటి దీని సంగతి ఏంటి సో జపాన్ వాళ్ళది యాక్చువల్గా ఈ దీవి సో దీనిపైన ఆధిపత్యం సాధించడానికి చైనా చూస్తుంది సో జపాన్లో ఒక పేరుతో పిలుస్తారు చైనా వాళ్ళు ఒక పేరుతో పిలుస్తారు ఈ దీవిని కానీ ఇది జపాన్ దేశాన్ని దీవి కాబట్టి మనము జపా జపాన్కు సంబంధించినటువంటి పేరునే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది శంఖకాస్ దీవి శంఖకాన్ దీవి వివరాలు చూద్దాం దక్షిణ చైనా సముద్రంలో నివాసులు లేని ద్వీపాల సమూహము పంతొమ్మిది వందల రెండు నుండి జపాన్ మరియు చైనా మధ్య విభేదాలకు దారితీసింది ఈ ద్వీపాన్ని జపాన్లో శంకన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఈ ద్వీపాలను ఏంటిది దియాయు అనేటువంటి పేరుతో పిలుస్తారు ఏంటిది దియాయు నెక్స్ట్ వన్ ఈ ద్వీపము సమూహము ప్రస్తుతము జపాన్ యొక్క ఒకనావ ప్రీ ప్రీ యొక్క ఇసికాకి నగరం యొక్క ఇషికాకి నగరం యొక్క పరిపాలనా అధికారం చేత నిర్వహించబడుతుంది సో ఈ ద్వీపాలు జపాన్ యొక్క దక్షిణ భాగంలో ఉన్నాయి శంకాకు ద్వీపాలకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని జపాన్లోని టోనోషిరో అనేటువంటి పేరుతో పిలుస్తారు ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పిఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్ నుండి ఎంత మొత్తాన్ని యాభై వేల మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్లు రూపొందించడానికి కేటాయించారు ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల కోట్ల రూపాయలు వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది ఆత్మ నిర్భర్ భారత్ను రూపొందించడానికి భారత ప్రభుత్వము యాభై వేల మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్లకు ఇరవై వేల కోట్లు సారీ రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది మొత్తము రెండు వేల కోట్లు పిఎం కేర్ ఫండ్ ట్రస్ట్ నుంచే కేటాయించబడ్డాయి ఓకే సో ఈ వెంటిలేటర్లను దేశవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యత ఆధారంగా వివిధ ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులకు సరఫరా చేస్తారు సో ఈ రోజు వరకు తయారు చేసిన రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడులో మొత్తము పదమూడు వందల నలభై వెంటిలేటర్లు ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయి జూన్ నాటికి మొత్తము పద్నాలుగు వేల వెంటిలేటర్లను దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులకు పంపిణీ చెందన్నారు సో మొత్తం యాభై వేల వెంటిలేటర్లలో ముప్పై వేలని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ అంటాం కదా బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల జర్మన్ బుక్ ట్రెండ్ తన ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై శాంతి బహుమతికి శాంతి బహుమతి భారతీయ నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త గెలుచుకున్నాడు సో అతని పేరేంటి సో ఇది జర్మనీకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి శాంతి పురస్కారం ఫ్రెండ్స్ సో అయితే దీనికి ఎన్నిక కాబడినటువంటి నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి మరియు ప్రముఖ ఆర్థికవేత్త ఎవరు అంటే ఆప్షన్ సి అమర్త్య సేన్ ఫ్రెండ్స్ ఓకే అమర్త్య సేన్ వివరాలు చూద్దాం జర్మన్ బుక్ ట్రెండ్ తన ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై శాంతి బహుమతి కోసము భారతీయ నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి ఆర్థికవేత్త మరియు దౌత్యవేత్త అయినటువంటి తత్వవేత్త దౌత్యవేత్త ఆమర్త్య సేన్ను ఎంపిక చేసింది ప్రపంచ న్యాయము విద్యలో సామాజిక అసమానత మరియు ఆరోగ్య సంరక్షణ సమస్యలను పరిష్కరించే తన మార్గదర్శక కృషికి ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపిక అయ్యారు ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో స్ట్రాటజీకి అవార్డ్ జర్మనీ చూద్దాము దీని ఏర్పాటు పద్దెనిమిది వందల జరిగింది రాజధాని బెర్లిన్ అధికారిక భాష జర్మన్ కరెన్సీ యూరో ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్చర్ ఛాన్సలర్ యాంజలా మార్కెల్ మనం ప్రధానిని సో ఇక్కడ ఛాన్సలర్ అంటారు ఓకే యాంజలా మార్కెల్ గారు నెక్స్ట్ వన్ చూద్దాం లెజెండ్ ఆఫ్ దేవ్ లెజెండ్ ఆఫ్ సుహెల్దేవ్ ది కింగ్ హూ సేవ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించిన ప్రముఖ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ అమీష్ త్రిపాఠి ఓకే అమీష్ త్రిపాఠి వివరాలు చూద్దాం అమీష్ త్రిపాఠి తన కొత్త కల్పిత పుస్తకాన్ని లెజెండ్ ఆఫ్ దేవ్ ది కింగ్ హూ సేవ్ ఇండియా విడుదల చేయడం జరిగింది సో ఈ యొక్క పుస్తకాన్ని వెస్ట్ ల్యాండ్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించింది ఈ పుస్తకము తన దేశాన్ని రక్షించడానికి పోరాడుతున్న భారీ వ్యక్తిగత తపస్సులు చేసే ప్రకాశవంతమైన చొరవ చూపించే మరియు దేశంలోని ప్రతి ఒక్కరికి వారి మతము ర్యాంక్ ప్రాంతము లేదా ప్రజల దృష్టిలోని స్థితిని అయితే తెలియచేయడము జరుగుతుంది ఓకే చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ అదేవిధంగా మెయిన్ క్వశ్చన్ కంప్లీట్ చేసాము అడిషనల్ బిట్స్ కూడా చూద్దాము నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన సత్యభామ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గనుల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ భారతదేశం యొక్క కోవిడ్ ప్రతిస్పందనకు మద్దతుగా రెండు వందల మిలియన్ యూరోలకు కట్టుబడి ఉన్న దేశం పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ నిన్న చెప్పుకున్నాం కదా ఇది ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకటవ ఆన్లైన్ లేదా మొదటి ఆన్లైన్ ఆటో రిటైల్ ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ క్లిక్ టు బాయ్ను ప్రారంభించడానికి హ్యూందాయ్ మోటార్తో ఏ బ్యాంక్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే హెచ్డిఎఫ్సి నెక్స్ట్ వన్ చూద్దాం బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ యొక్క ర్యాంక్ ఎంత సో నేను మిస్టేక్ అయింది కదా అందుకే రిపీట్ చేశాను ఇది ఓకే ఆన్సర్ అందరికి తెలుసు ఆప్షన్ త్రీ తొమ్మిదవ స్థానము నెక్స్ట్ వన్ ఇటీవల కన్ను మూసిన విద్యాభేన్ష పద్మశ్రీ గ్రహీత ఏ రంగంలో ఉన్నారు ఏ రంగంలో ప్రముఖులు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సోషల్ వర్క్ సామాజిక కార్యకర్త నెక్స్ట్ వలస కూలీలు మరియు ఇతర ఉద్యో సారీ వలస కూలీలు మరియు ఇతరులకు ఉద్యోగ వేదికను అభివృద్ధి చేయడానికి ఎన్ఐటిఐ నీతి ఆయోగ్ ఎన్ఐటి అంటే నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు ఆప్షన్ త్రీ అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్ నెక్స్ట్ వన్ పిల్లలపై హింస నివారించే గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై అనే యుఎస్ యుఎన్ నివేదిక ప్రకారము దేశాల అసమర్థత కారణంగా ఏటా ఎంతమంది పిల్లలు హింసకు గురవుతున్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒక బిలియన్ ఓకే ఒక బిలియన్ అంటే వంద కోట్ల మంది చిన్నారులు నెక్స్ట్ వన్ రాజా పర్భ రాజా ప్రభా కాదు ఇది ఏ భారతీయ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ జరుపుకునే పండుగ ఆన్సర్ ఆప్షన్ టూ ఒడిషా ఓకే రాజా పర్భా ఇది ఓకే నెక్స్ట్ వన్ కళింగ స్టేడియం ఏ యూనియన్ టెరిటరీ లేదా రాష్ట్రంలో ఉంది కళింగ పేరులో ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ ఒడిషా నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై జూన్ ఇరవై రెండు నుంచి అమల్లోకి నాలుగు సంవత్సరాల పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఊర్జీత్ పటేల్ ప్రముఖ మాజీ ఆర్బిఐ గవర్నర్ ఓకే సో ఫ్రెండ్స్ ఇంతటితో మనము మెయిన్ కరెంట్ అఫేర్స్ స్ట్రాటజీకి అడిషనల్ బిట్స్ కూడా చూద్దాం చూసాము ఆల్రెడీ ఒకసారి క్విక్ రివ్యూ కూడా చూద్దాం ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్లైకాన్ని సో ఆల్వేస్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా అయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా సో ఎవరికైతే నోటిఫికేషన్ రాలే రావట్లేదు అని చెప్పేసి టెన్షన్ అవుతున్నారో సో వారంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో అక్కడ మీకు ప్రతిరోజు వీడియో అయిపోగానే అప్లోడ్ చేయగానే మీకు అందులో ప్రొవైడ్ చేస్తాను సో మీరు రెగ్యులర్గా చూడవచ్చు అట్ ద సేమ్ టైం ఆన్లైన్ టెక్స్ట్ల లింక్ పంపిస్తాను ఆన్లైన్ పీడిఎఫ్ లింక్ కూడా పంపిస్తాను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే లేట్ చేయకుండా క్విగ్రీ విచ్చుద్దాం ఇటీవల వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబుకు భారత టాయిగా బిరుదు ప్రధానం చేసిన సంస్థ ఆన్సర్ ఆప్షన్ బి వైశ్య వైశ్య మహాసభ ఆర్యవేశ మహాసభ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ప్రపంచ ఆర్యవేష మహాసభ ఓకే నెక్స్ట్ వన్ కర్నల్ సంతోష్ బాబుకు భారత టైగర్ బిరుదు సో వివరాలు చూసాం కదా ఆల్రెడీ నోనే నెక్స్ట్ వన్ తెలంగాణ ప్రభుత్వము ఇటీవల ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు ఆప్షన్ డి మెదక్ నెక్స్ట్ వన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించే ప్రమాణాల ప్రకారము ఇంటింటికి కరోనా పరీక్షలు తొంభై రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించిన రాష్ట్రం ఆన్సర్ మన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ విజయకాండోజా ఇటివలా ఏ దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు ఏంటి మరి ఆన్సర్ ఆప్షన్ డి జింబాబే నెక్స్ట్ వన్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవర నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ నీరాకర్ ప్రధాన్ నెక్స్ట్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వము భారతదేశపు అతి పెద్ద మరియు మొదటి వర్చువల్ హెల్త్ కేర్ మరియు హైజీన్ ఎక్స్పో రెండు వేల ఇరవైను ప్రవేశపెట్టారు దీనికి వ్యవహారకర్తగా ఎవరు నిర్వహించనున్నారు ఆన్సర్ ఫిక్కి ఆన్సర్ ఆప్షన్ బి ఫిక్కి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి లక్ష్మణ్ సింగ్ లెహ్లా క్రింది వాటిలో దీనితో సంబంధం కలిగి ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ భారత ఆర్మీ నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరము అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి జూన్ ఇరవై మూడు నెక్స్ట్ వన్ ఇటీవల చైనా జపాన్ దేశాల మధ్య వివాదాస్పదంగా మారిన శంక శంకన్ దీవి ఏ సముద్రంలో ఉంది శంక ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ చైనా సముద్రంలో ఉంది నెక్స్ట్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పిఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్ నుండి ఎంత మొత్తాన్ని యాభై వేల మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్లు రూపొందించడానికి కేటాయించారు ఎంత మొత్తము మరి అంటే ఆప్షన్ బి ఎస్ కరెక్ట్ ఆన్సర్ రెండు వేల కోట్ల రూపాయలు ఓకే రెండు వేల కోట్లు నెక్స్ట్ చూద్దాం ఇటీవల జర్మన్ బుక్ ఫ్రెండ్ తన ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై శాంతి బహుమతి భారతీయ నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి మరియు ఆర్థికవేత్త అయినటువంటి ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి సేన్ చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి ఆర్థికవేత్త నెక్స్ట్ వన్ లెజెండ్ ఆఫ్ దేవ్ ది కింగ్ హూ సేవ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించిన ప్రముఖ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ఏ అమీష్ త్రిపాఠి ఓకే అమీష్ త్రిపాఠి దేవ్ సో ఫ్రెండ్స్ అడిషనల్ బిడ్స్ కూడా క్విక్ రివ్యూ రూపంలో చూద్దాము నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన సత్యభామ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ గనుల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ భారతదేశం యొక్క కోవిడ్ ప్రతిస్పందనకు మద్దతుగా రెండు వందల మిలియన్ యూరోలకు కట్టుబడి ఉన్న దేశం అంటే మనకు ఇవ్వడానికి అంగీకరించింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రాన్స్ నెక్స్ట్ వన్ మొదటి దేశంలోనే మొట్టమొదటి ఆటో రిటైల్ ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ క్లిక్ టు బాయ్ ను ప్రారంభించడానికి హ్యూందాయ్ మోటార్తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ వన్ బ్లూంబర్గ్ బెలియనేస్ సూచిక ప్రకారము ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖ్య శంభానే ర్యాంక్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ తొమ్మిది నెక్స్ట్ వన్ ఇటీవల కన్ను మూసిన విద్యాభెంష పద్మశ్రీ గ్రహీత ఏ రంగంలో ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సోషల్ వర్క్ సామాజిక కార్యకర్త నెక్స్ట్ వన్ వలస కూలీలు మరియు ఇతరులకు ఉద్యోగ వేదికను అభివృద్ధి చేయడానికి ఎన్ఐటిఐ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అమితాబ్ కాంత్ సి ఉన్నటువంటి అమితాబ్ కాంత్ నెక్స్ట్ పిల్లలపై హింసను నివారించే గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై అనే యుఎన్ నివేదిక ప్రకారము దేశాల అసమర్థత కారణంగా ఏటా ఎంతమంది పిల్లలు హింసకు గురవుతున్నారు ఆన్సర్ ఒక బిలియన్ అంటే వంద కోట్ల మంది నెక్స్ట్ రాజా పార్భా ఏ భారతీయ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో జరుపుకునే ప్రముఖమైన పండుగ ఆన్సర్ ఆప్షన్ టు ఒడిషా నెక్స్ట్ వన్ చూద్దాం కళింగ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ టు ఒడిషా నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై జూన్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్న నాలుగు సంవత్సరాల పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ చైర్మన్గా ఎవరి నియమితులయ్యారు సో ఎవరు ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉర్జిత్ పటేల్ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్లాస్ సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం సో నా క్లాస్ మీకు నచ్చినట్లయితే అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ అయినట్లయితే సో మీరు నా క్లాస్కి ఇంప్రెస్ అయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో అంతేకాకుండా సో గ్రామ వార్డు సచివాలయాలకు గాను ప్రత్యేకంగా చాలా అంటే చాలా మెటీరియల్ అయితే అందజేయడం జరుగుతుంది సో వాటన్నిటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అందరూ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి మీకు అవసరం లేకున్నా కూడా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ హ్యావ్ నైస్ డే బా బాయ్